ఓవైపు ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, మరోవైపు ఉన్నత చదువులు చదువుకున్న సరైన ఉద్యోగం దొరక్క ఈ దేశంలో లక్షలాది మంది నిరుద్యోగులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అప్పుడప్పుడు అత్యవసరంగా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు పడుతున్నా పేపర్ లీకేజీలు కోర్టు కేసులు వంటి అడ్డంకులన్నీ అధిగమించి ఈ ఉద్యోగాలు చేతులకొచ్చేదాకా నమ్మకం లేదు. నిన్న మొన్న ఈ రాష్ట్రంలో జరిగిన పేపర్ లీకేజ్ కేసు గురించి మనందరికీ తెలిసిన విషయమే. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుంది. ఇందులో పాత్రధారులు ఎవరో సూత్రధారులు ఎవరో చూద్దాం చివరి వరకు ఏం తేలుతుందో. ఇక ఈ విషయం అటుంచితే ఈ పేపర్ లీకేజ్ అనేది నిరుద్యోగులకు ఓ శాపంగా మారింది. దీనికి ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అనే తేడా లేదు. దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఈ పేపర్ లీకేజ్ సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికైనా వీటిని అరికట్టకపోతే నెల తరబడి కష్టపడి చదివే అభ్యర్థులకు తీవ్ర నష్టం జరుగుతుంది. ముందు ముందైనా ఈ పేపర్ లీకేజీలు జరగకుండా ఉండాలంటే కఠిన చట్టాలు తీసుకురావాల్సిందే. గుజరాత్లో ఈ మధ్యనే ఇలాంటి చట్టాన్ని ఒకటి తీసుకొచ్చారు. మరి గుజరాత్లో తీసుకొచ్చిన ఆ చట్టం ఏంటి? ఆ రాష్ట్రంలో ఈ చట్టం తీసుకురావాల్సిన అవసరమే వచ్చింది అంటారా? అదో పెద్ద లీకేజీ కథ. సరే, సందర్భం వచ్చింది కాబట్టి దాన్ని కూడా చెప్పుకోవాల్సిందే. ఈ ఏడాది జనవరి 29న గుజరాత్ గవర్నమెంట్ క్లర్క్ పోస్టుల రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్లో అక్రమాలు జరిగాయి. దీంతో ఆ పరీక్షను రద్దు చేశారు. దీనికి సంబంధించి ఈ నెల 16న గుజరాత్లోని భావనగర్ పోలీస్ స్టేషన్లో ఓ ఎఫ్ఐఆర్ నమోదైంది. రాష్ట్రంలో జరిగిన గవర్నమెంట్ జూనియర్ క్లర్క్ పోస్టుల రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్లో అసలు అభ్యర్థులకు బదులు డమ్మీ అభ్యర్థులు పరీక్ష రాశారనేది ప్రాథమిక సమాచారం. ఈ విషయంలో పోలీసులు తీగలాగితే డొంక కదిలినట్లు 10 ఏళ్ల పేపర్ లీకేజీకి సంబంధించిన విషయమంతా బయటకు వచ్చింది. కేసులో ప్రధాన సూత్రధారులుగా ఉన్న 4 ప్రభుత్వోద్యోగులతో పాటు ఇప్పటి వరకు మొత్తం 6 పోలీసులు అరెస్ట్ చేశారు. ఎఫ్ఐఆర్లో 36 మందిని నిందితులుగా చేర్చారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం నిందితులు ఒక్కో అభ్యర్థి దగ్గర నుంచి 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు తీసుకొని అసలు అభ్యర్థి స్థానంలో డమ్మీ అభ్యర్థిని పెట్టి పరీక్ష రాయించారు. ఈ డమ్మీ అభ్యర్థికి పేపర్కి 25,000 చొప్పున చెల్లించారు. భావనగర్లో ఈ కుంభకోణం 2012 నుంచి జరుగుతున్నట్లు కూడా పోలీసులు తెలిపారు. ఇదంతా ఆర్గనైజ్డ్ క్రైమ్. ప్రభుత్వ పెద్దల సహకారం ఉంటే తప్ప ఇలాంటి ఆర్గనైజ్డ్ క్రైమ్స్ జరగవు. నిజానికి ఈ 10 ఏళ్లలో గుజరాత్లో జరిగిన అన్ని ప్రభుత్వ నియామక పరీక్షలు పేపర్ లీకేజీలు అక్రమాలు వంటి వివాదాల్లో చిక్కున్నాయి. తమ రాష్ట్రంలో పాలన బ్రహ్మాండంగా ఉందని ప్రభుత్వం పదే పదే చెప్పుకుంటున్నప్పటికీ ఒక్క పేపర్ అయినా లీకేజీ లేకుండా నియామక పరీక్షలు నిర్వహించలేకపోతుంది. ప్రతి నియామక పరీక్ష పేపర్ లీక్ అయింది. లీకేజీలను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైంది. స్వయంగా ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సొంత రాష్ట్రంలో ఈ విధంగా జరగడం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ఇక ఇలాగైతే కుదరదని భావించిన గుజరాత్ ప్రభుత్వం లీకేజీలు వివాదాలు లేకుండా కఠిన చట్టాన్ని రూపొందించాలని అనుకుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేసినా మళ్ళీ ఏ లీకేజీ వెలుగు చూస్తుందోనని వెంటనే ద గుజరాత్ పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ బిల్లు 2023ని రూపొందించింది. ఇది ప్రివెన్షన్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్. ఈ చట్టం ప్రకారం ఎవరైనా పేపర్ లీకేజీ లాంటి వ్యవస్థీకృత నేరాలకు పాల్పడితే 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 1 కోటి రూపాయల వరకు జరిమానా ఉంటుంది. రాష్ట్రంలో పరీక్షలు నిర్వహించే అన్ని సంస్థలకు ఈ చట్టం వర్తిస్తుంది. ఫిబ్రవరి 23న రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్, ఆప్తో పాటు అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఈ బిల్లును ఆమోదించాయి. ఆ రాష్ట్ర హోంమంత్రి హర్ష సంఘ్వీ అసెంబ్లీలో ఈ బిల్లును ప్రవేశపెడుతూ పేపర్ లీక్ విషయంలో కఠిన చట్టం తేవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ప్రత్యేక చట్టం లేకపోవడం వల్ల ప్రస్తుతం ఉన్న చట్టంలోని లోపాలను ఆసరాగా చేసుకొని నిందితులు పేపర్ లీకేజీలకు పాల్పడుతున్నారని చెప్పారు. జూనియర్ క్లర్క్ నియామక పరీక్షల్లో కుంభకోణం జరగడం, దీనిపై అటు నిరుద్యోగుల నుంచి విపక్షాల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు రావడంతో ప్రభుత్వం ఎట్టకేళ్లకు కఠిన చట్టాన్ని రూపొందించక తప్పలేదు. పేపర్ లీక్ అయిన పరీక్షలను రద్దు చేసింది. మొత్తం 1,181 పోస్టులకు 9,50,000 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. గడిచిన దశాబ్ద కాలంలో గుజరాత్లో జరిగిన మున్సిపాలిటీ చీఫ్ ఆఫీసర్, గవర్నమెంట్ స్కూల్ టీచర్లు, జిల్లా పంచాయతీలు, రాష్ట్ర సర్వీసుల్లో క్లర్క్స్, ఫారెస్ట్ గార్డ్సు, వైద్యారోగ్య శాఖలోని నర్సుల ఉద్యోగాలు కూడా పేపర్ లీకేజీ కారణంగా రద్దయ్యాయి. గత ఏడాది గుజరాత్ రాష్ట్ర లా కమిషన్ తన నివేదికలో రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. ఉద్యోగ నియామక పరీక్షల్లో పేపర్ లీకేజీని అరికట్టడానికి కఠిన చట్టాలను తేవాలని సిఫార్సు చేసింది. పేపర్ లీకేజీలు పెరిగిపోవడం వల్ల సీరియస్గా పరీక్షలకు ప్రిపేర్ అయ్యే యువతకు ఇబ్బందిగా మారిందని కమిషన్ చైర్మన్గా ఉన్న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎంబి షా అన్నారు. అంతేకాదు, పేపర్ లీకేజ్ సంఘటనల వెనుక రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలున్నారు. దురదృష్టం ఏమిటంటే వాళ్ళు ఎప్పటికీ పట్టుబడరని జస్టిస్ షా తీవ్రమైన కామెంట్ చేశారు. ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగులను నియమించుకునే అన్ని వ్యవస్థలు
అవినీతమయ్యాయని గుజరాత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీష్ దోషి అన్నారు. ఆర్ఎస్ బీజేపీతో ఆర్ఎస్ఎస్ బీజేపీతో సంబంధాలున్న వారినే గుజరాత్లో నియామక సంస్థల అధిపతులుగా నియమించారని ఆయన ఆరోపించారు. వాళ్లే ఈ లీకేజీలకు పాల్పడుతుంటారని నియామక సంస్థలో లీకేజీలకు కేంద్ర బిందువులని మనీష్ దోషి విమర్శించారు. ఏదో విమర్శలు చేసి ఆయన ఊరుకోలేదు, దానికి ఉదాహరణలు కూడా చూపాడు. అహ్మదాబాద్ మాజీ మేయర్ రసిత్ వోరా చైర్మన్గా ఉన్న గుజరాత్ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్స్ బోర్డు నిర్వహించిన హెడ్ క్లర్క్ పేపర్ లీక్ అయ్యింది. దీంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. అందుకే అధికార పార్టీకి చెందిన వారిని కాకుండా ప్రొఫెషనల్స్ను నియామక సంస్థల చైర్మన్లుగా నియమించాలంటాడు మనీష్ దోషి. రాజకీయ నాయకులు ఎవరైనా చెప్పినా కంటితుడుపు చర్యలు కాకుండా కఠిన చట్టాలు చేయాల్సిన అవసరం అయితే ఉంది.